Hi viewers, welcome to our channel Voice of Atheist. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయనకి ఆయనే సాటి, ఆయనతో ఆయనకే పోటీ. ఆయన్ని ఓడించడం ఎవ్వరి తరం కాదు. ఇంకా ఏం చెప్పమంటారు? డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇదిగో ఈయన గురించే మనం మాట్లాడుకోబోయేది. ద గ్రేట్ వేణుస్వామి పరాంకుశం గారు. ఈయన ఈ మధ్య కరోనా గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. పొర్రపాటున అది నాకు కంటపడింది. మీరు కూడా లుక్ చేయండి. అదే డిసెంబర్ లో మీరు ముందుగానే కరోనా గురించి అనుకుంటే, కరోనా పేరు చెప్పకపోయినా చైనా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాబోతోంది, ఆరోగ్య పరంగా కూడా అది ఇబ్బందులు వస్తున్నాయి. ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, డిసెంబర్ లో చెప్పినట్టుగా నేను చూశాను. నేను దీనికి జ్యోతిషం అక్కర్లా, పక్కన పెడదాం. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా ప్రపంచాన్ని శాసించేటువంటి చైనా ఆర్థికంగా నాశనం అయిపోతుంది అని చెప్తాడా? చెప్పడు. నేనేం చెప్పినా క్లియర్లీ మెన్షన్ చేసిన దీనికి జ్యోతిషం అక్కర్లేదు. సరే మనం కూడా కాసేపు పక్కన పెడదాం. ఈయన ఇందులో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మళ్ళీ వినిపించవయ్యా. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా, తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా, తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు ఎవడన్నా. వన్ మినిట్. తలకాయ మీద మెడకాయ ఏంటి స్వామి? మెడకాయ మీద కదా తలకాయ ఉండేది. చెప్పానుగా ఇంతకు ముందే, ఈయనకి ఈయనే సాటి, ఎవరూ లేరు పోటీ. అందుకే అనేది. సర్లే, ఎన్నో పెద్ద పెద్ద తప్పులే చేశారు, ఈ చిన్న పొరపాటు ఏముంది. మళ్ళీ వీడియోలోకి వద్దాం. ఏదో మీ సొంత తెలుగుతో పసిగట్టు చెప్పినట్టు ఆ బిల్డప్ ఎందుకు స్వామి? న్యూస్ పేపర్ లో చదివేగా మీరు కూడా చెప్పింది, కరోనా మొదటి కేసు నమోదైంది నవంబర్17, మీరు ఈ ప్రిడిక్షన్ ఇచ్చింది డిసెంబర్ 25. ఆ షష్టగ్రహ కూటమి టైంలో అదేదో అందరికన్నా ముందు మీరే చెప్పినట్టు ఆ ఓవర్ యాక్షన్ ఎందుకంట? నెక్స్ట్. ఏం లేదండి, మా April 1st కల్లా కరోనా వైరస్ మన దేశంలో పారదోల పడుతుంది, భయపడాల్సింది ఏం లేదు. అవునా గురువు గారు? మరి ఇదేంటండి, కేసులు ఇలా పెరిగిపోతున్నాయి. ఈ వీడియోని మీరు March 1st లో అప్లోడ్ చేసినట్టు గుర్తు, కానీ అప్పటి నుంచే కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి, గమనించారా? ఎప్పటికైనా మారండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి ప్రపంచంలో ఎనీ కైండ్ ఆఫ్ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ సమస్యను నేను రెమెడీ చేస్తాను. అబ్బా, అంత పెద్ద పెద్ద రెమెడీస్ అక్కర్లేదులే గాని, ఈ ఫోటో కాస్త ఏ స్టూడియోలో ఎడిట్ చేయించారో చెప్పండి సార్, నేను కూడా చేయించుకుంటా. ఒకటి చెప్పిన మాటలు నమ్ముతాడా గురువు గారు? ఎక్కడ కూడా 100,000 మంది సమీకరణం జరగడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఎనీవేర్, ఎనీ దేశం, ఎనీ కంట్రీ. బట్ మన పరిస్థితి ఏంది? అలహాబాద్ కుంభమేళాల 10 కోట్ల మంది, సమక సారక్కల 3 కోట్ల మంది, ఇంతమందిలో ఎక్కడన్నా మీకు భారతదేశంలో ఈ రోజు వరకు ఒక వైరస్ పుట్టిందా? ఓకే, ఇది మంచి క్వశ్చన్. దీనికి కామెడీ చేయకుండా ఆన్సర్ చెప్తా. 1817 కలరా అవుట్ బ్రేక్ గురించి విన్నారు ఎవరైనా? కలరా అనే రోగం పుట్టింది అప్పుడే కలకత్తా దగ్గరలో. అక్కడి నుండి ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. భారతదేశంలో చాలా ముఖ్య నగరాల్లో కలరా అవుట్ బ్రేక్ అయింది. మొదట కలకత్తాలో, తర్వాత బీహార్లోని పూర్ణియా, బొంబాయి, చెన్నై, తర్వాత అటునుంచి అటు శ్రీలంక కూడా ఇది పాకింది. దీనికి కారణం ఏంటి అంటే గంగానది పుష్కరాలు, కుంభమేళ. కోట్ల మంది విదేశాల నుంచి వచ్చి దీన్ని అంటించుకొని ఆసియా మొత్తం అంటించారు. మొత్తం చావులు అధికారికంగా ఒక్క భారతదేశంలోనే 87.5 లక్షల మంది, బ్యాంకాక్లో సుమారు 30,000. ఇది 1817 మొదలై 1824 దాకా సాగింది. మరి ఇదేంటి స్వామి గారు, కరోనా కన్నా భయంకరంగా ఉందిగా ఇది. 87.5 లక్షల మంది అధికారికంగా అంటే అనఫీషియల్ గా ఎంతమందో, బయట దేశాల్లో ఇంకెంతమందో. కాబట్టి వైరస్లకి మతం, దేవుడితో లింక్ పెట్టడం ఆపండే. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి శవాల మీద పేరాలు ఎత్తుక్కొని తిరిగి బతికే బాపతి.
ఇది ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ లో గుర్తు చేయండి. నేను చెప్పిన 100లో 2 జరగకపోతే ఏముందయ్యా? సైన్సే 55% జరిగితే యాక్సెప్ట్ చేయమని చెప్పింది. నేను చెప్పేది 92% 93% ఉంది నా సక్సెస్ రేటు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏంటి గురుగారు, 92-93% ఉందా సక్సెస్ రేటు? చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు మీ పేపర్లు పక్క వాళ్ళకి ఇచ్చి, పక్క వాళ్ళ పేపర్ మీరు తీసుకొని కరెక్ట్ చేసి మార్కులు చెప్పండి అన్నప్పుడు పిల్లలు సొంత కరెక్షన్స్ చేసుకుని మార్కులు వేసుకుంటారు చూడండి. అలా వేసుకున్నారు మీరు. అసలు మీరు చేసిన ప్రిడిక్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. గత 6 నెలలుగా FBలో మీరు చెప్పిన ఉచిత ప్రిడిక్షన్స్ ఇవి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు. డేట్ చూడండి, నవంబర్ 12. మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అక్టోబర్ 24. హంగ వచ్చింది, పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ టైంలో బాణం వేసాడు చూడండి ఆయన, న్యూస్ పేపర్లు చదివి. 12 నవంబర్ రాష్ట్రపతి పాలన పెట్టారు. అక్కడ పార్టీల మధ్య పొత్తు కుదిరి సరైన లీడ్ వచ్చే వరకు ఎమ్మెల్యేల్ని కొనడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. అప్పటి వరకు ఒక కూటమికి మెజారిటీ రావటం కష్టం అని తెలుగు న్యూస్ ఛానల్స్ చెప్తే విని భయచేశాడు బాణం. రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత చెప్పారు అది కూడా. ఇక అది 11 రోజుల్లో తోక ముడుచుకుంది. గురువు గారి ప్రిడిక్షన్ ఇలా బోల్తా కొట్టింది. అయ్యో గురువు గారు. నెక్స్ట్ సజ్జనార్ గారికి ఏలినాటి శని. డేట్ చూడండి బాబు, డిసెంబర్ 6. ఎన్కౌంటర్ తర్వాత పెట్టారు ఇది. డిసెంబర్ 6 ఉదయం 3:30 ఎన్కౌంటర్ జరిగింది. ఈయన అదే రోజు రాత్రి 10 ఈ పోస్ట్ పెట్టారు. అంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగాక ఎంక్వైరీ కమిటీలో అవి వేస్తారు, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు సస్పెండ్ చేస్తారు. ఇవన్నీ కామన్, 10వ క్లాస్ పిల్లడికి కూడా తెలుసు. ఇది చెప్పి ప్రిడిక్షన్ అంటున్నారేంటి స్వామి? కాస్త పనికొచ్చేది చెప్పండి. జబర్దస్త్ నుండి బయటికి వచ్చి నాగబాబు స్టార్ట్ చేసిన అదిరింది అనే షో సక్సెస్ అవ్వదు, నాగబాబు క్రేజ్ కూడా తగ్గే అవకాశం ఉంది అని ప్రిడిక్ట్ చేశారు. ఓకే, యూట్యూబ్ లో జబర్దస్త్ ఆది సుధీర్ల స్కిట్ల కన్నా సద్దాం హుస్సేన్ స్కిట్లు ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంటున్నాయి. పోటీ వచ్చాక జబర్దస్తే కొంచెం తగ్గింది. అదిరింది షో దూసుకుపోతుంది సద్దాం స్కిట్లు వల్ల. ఇక్కడ కూడా పప్పులో కాలు వేశారు. ఏంటి గురుగారు, అన్ని తప్పులు చెప్పి మళ్ళీ 93% అంటారు? ఎందులో 93%? తప్పులు చెప్పడంలోనా? నెక్స్ట్ డిసెంబర్ లో ఏర్పడ్డ షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం అంట. డేట్ చూడండి బాబు, మార్చి 13. మార్చి 13కే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 150,000 దాటినాయి. ఇప్పుడు చెప్తున్నాడండి ఈయన ఆర్థిక మాంద్యం అని. మళ్ళీ ఇదో ప్రిడిక్షన్ అంట, ఇంటర్మీడియట్ పిల్లడు చెప్తాడు ఈ విషయం. తలకాయ మీద మెడకాయ ఉన్నవాడేవాడన్నా, దీన్ని ప్రిడిక్షన్ అనరాస్తా. ఆ తర్వాతది చైనా మాల్ లాగా చైనా వైరస్ ఎక్కువ రోజులు ఉండదు, భయం వద్దు. ఆహాహాహా సార్, మీకు విషయం చెప్పనా? చైనా మాల్కి కనీసం 25% అన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చామన్నా. మీ ప్రిడిక్షన్కి అది కూడా లేదు. చైనా ప్రొడక్ట్స్ కన్నా వీక్ మీ ప్రిడిక్షన్. నెక్స్ట్ది 2020 సెప్టెంబర్ 11 దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి జీవితాలలో విశేషమైన వ్యతిరేకత. నాకు తెలియక అడుగుతాను, వ్యతిరేకత అంటే ఏంటి సార్? రోడ్డు మీద వెళ్తుంటే టైర్ పంక్చర్ అవ్వడం, ఇడ్లీ తింటుంటే చట్నీ చొక్కా మీద పడడం, ఇలాంటివేనా? ఏంటి స్వామి ఇది, బ్లాంక్ చెక్ లాగా బ్లాంక్ ప్రిడిక్షన్. ఏమీ చెప్పలేదు ఈయన ఇక్కడ. బ్లాంక్ చెక్ మీద ఖాళీ ఏదో వదులుతారో అలా ఖాళీ వదిలేడు అంతే. జరిగిన తర్వాత ఆ విషయాన్ని ఇక్కడ రాసుకొని ఇదిగో నేను ముందే చెప్పాను అంటాడనమాట. ఇకపోతే ఈ నెక్స్ట్ది దీన్ని ప్రిడిక్షన్ అనలేం కానీ కామెడీ కదా, చూద్దాం ఒకసారి. ఏం రాశారు మాస్టారు? దేవుడు లేడు, శాస్త్రాలు లేవు అనే హేతువాదులు, నాస్తికవాదులు, వేదవులు ఈ చెత్తంతా నానోడితో చదవడం ఎందుకు? పాజ్ కొట్టుకొని మీరే చదువుకోండి అబ్బాయిలు. ఫైనల్గా ఏముంటాడు ఈయన? కరోనాని భూమి మీదకి పంపించింది దేవుడు, అంతేగా కంక్లూజను. తర్వాత మళ్ళీ 10-12 రోజుల తర్వాత అనుకుంటా ఆ దేవుడు పేరు కూడా రివీల్ చేశాడు, వెంకటేశ్వర స్వామి అని. తిరుపతి కూడా మూసారు. సరే, విషయం ఏంటంటే మాస్టారు, కరోనా వైరస్ అనేది మొట్టమొదట 1930లోనే కనిపెట్టారు కోళ్ల ఫారంలో. కోళ్ళకు వచ్చింది అది. అందులో చాలా రకాలు, అది నెమ్మదిగా ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు మనకి ఇబ్బంది పెడుతున్న ఈ నోవెల్ కరోనా వైరస్ రూపంలోకి వచ్చిందనమాట. అంటే ఇది పరిణామం అంటే అది మీరు సైంటిఫిక్గా చెప్తే మీకు అర్థం అవుతుంది. ఎలాగో వదిలేసేయండి, లైట్ తీసుకోండి. పోనీ మీరన్నట్టు దేవుడే భూమి మీదకి పంపితే మరి ఆ దేవుళ్ళే భయపడి గుళ్ళన్నీ మూసుకున్నారేంటి భయ్యా? ఇదే కదా అసలు మ్యాజిక్. ఇకపోతే నెక్స్ట్ది నా ఫేవరెట్ ప్రిడిక్షన్, భూకంపాలు సునామీల గురించి. ఏమన్నారు, ఏప్రిల్ 2, 2019 నవంబర్ 2019 సుమారు 8 నెలల గ్యాప్లో భూకంపాలు సునామీలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందంట.
మాస్టరు, ప్రతి సంవత్సరం మనం ఏం చేసినా చేయకపోయినా భూమి మొత్తం మీద అక్కడ ఎక్కడ చిన్నయి పెద్దయి అన్ని కలిపి 20,000 పైనే భూకంపాలు వస్తూ ఉంటాయి. సముద్రం లోపల వస్తే వాటిని సునామీలు అంటారు, భూమి మీద వస్తే భూకంపాలు అంటారు. అంటే సుమారు రోజుకి 50 పైనే. చాలా వరకు కూడా మనము గమనించలేనంత, అబ్జర్వ్ చేయలేనంత తక్కువ ఇంటెన్సిటీతో వస్తూ ఉంటాయి. భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఈ సైంటిఫిక్ స్టక్ మీకు అర్థం కాదు ఎలాగూ, సరే వదిలేసేయండి. గ్రహాల ప్రభావం వల్ల ఈ నెలలో ఒక పౌర్ణమి ఒక అమావాస్య వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు శని ఒకే స్థానంలో ఉండడం వల్ల మీరు రేపు ఉదయం బాత్రూంకి వెళ్లే అవకాశం ఉంది. ఫలానా పిచ్చుకు రాశి వారు ఈరోజు 2-3 సార్లు రెడ్ లైట్ ఎదుర్కొనే అవకాశం ఉంది ట్రాఫిక్ లో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉంటాయండి మీరు చెప్పే ప్రిడిక్షన్స్? గురుగారు, ఇందాక ఏదో మాట అన్నారు, దాని గురించి మేము తర్వాత మాట్లాడదాం అనుకున్నాం, ఏంటది మళ్ళీ చెప్పండి. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి శవాల మీద పేరాలు ఎత్తుకొని తిరిగి బతికే బాపతి. ఆర్జీవి సంగతి పక్కన పెడితే మీరు మాత్రం న్యూస్ పేపర్ లో ప్రిడిక్షన్లు ఎత్తుక్కొని చెప్పే బాపతు అని తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు మాత్రమే అర్థమవుతుంది. సరే, చివరిగా ఏమైనా చెప్తారా గురుగారు మా కోసం, మన భక్తులకి ఏమైనా సందేశం ఇస్తారా? ఆయన చెప్పింది నమ్మండి, గోగినేని గారు చెప్పింది నమ్మండి. నేను ఆస్ట్రాలజీ చెప్పేది, నేను చెప్పేది ఏమి నిజాలు కావు. దయచేసి నా పేరు వేణుస్వామి, నేను చెప్పేది ఏమి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. చూసారా మాస్టరు, ఇలా చేతులు ఎత్తి దండం పెట్టి మరీ చెప్పిన తర్వాత కూడా తలకాయ మీద మెడకాయ ఉన్నవాడు నమ్ముతాడా? ఒకవేళ నమ్మితే ఇంక వాళ్ళ నా పరమాత్ముడు కూడా కాపాడలేడు. అది సరే గాని ప్రేక్షక మహాశైలారా, ఈయన ఒంటి మీద బంగారం చూసారా? ఆ గొలుసులు, ఉంగరాలు, వాచ్ బ్రేస్లెట్లు, ఈయన కార్లు, ఈయన పెట్టే వీడియోల్లో ఇంటీరియర్స్, అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ ఎలా సంపాదించారు? వ్యవసాయం చేశా, వ్యాపారం చేశా? జ్యోతిషం మీదే కదా. జ్యోతిషం అనేది మీ మంచి కోసం కాదు, ఇలాంటి వాళ్ళ మంచి కోసం. చెప్పించుకున్నాడు బాగుపడతాడో లేదో తెలియదు కానీ చెప్పిన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా బాగుపడతారు. ఇదిగో ఏనే ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళు ఎదిగితే మీ చుట్టుపక్కల కూడా చాలా మంది దొరుకుతారు. కాబట్టి ప్రజలారా, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.